Very good morning, my dear aspirants. So today we will continue our Vengi Chalukyas dynasty series, and today we will discuss our lecture number 4 about our first king Kobja Vishnuvardhan. So let's start it, guys. So our first king was mana modati raju. Vengi Chalukyas yokka modati raju Kobja Vishnuvardhan. And ina time period meer observe chesthe, it is from 624 AD to 641 AD. 624 AD to 641 AD. So what happened before 624 AD, what already discussed chesam. ఈ వెంగి చాళుక్యాస్ అసలు ఎవరు, వీళ్ళకి రాష్ట్రకూటాస్కి సంబంధం ఏంటి, వీళ్ళకి బదామి చాళుక్యాస్కి సంబంధం ఏంటి, ఎందుకు బదామి చాళుక్యాస్ వెంగి చాళుక్యాస్ విడిపోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాం. అండ్ నౌ ఇన్ దిస్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఓన్లీ కుబ్జ విష్ణువర్ధన్. సో ముందు క్లాసెస్ విన్న తర్వాత ఈ క్లాసెస్ రెండు. సో ఫ్లో చార్ట్ ఏంటన్నా, సమ్ ఎక్స్ పర్సన్ హ్యాడ్ టూ సన్స్, ఎల్డెస్ట్ వన్ నేమ్ వాజ్ పులకేసిన్ టూ హూ బిలాంగ్స్ టు బుదామి చాళుక్యాస్, అండ్ ద సెకండ్ సన్ వాజ్ కుబ్జ విష్ణువర్ధన్ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ వెంగి చాళుక్యాస్ డైనస్టీ. సో మన ఫస్ట్ కింగ్ ఎవరవుతున్నారు నాన్న, అవర్ ఫస్ట్ కింగ్ ఎవరు, కుబ్జ విష్ణువర్ధన్. అయితే ఈ కుబ్జ విష్ణువర్ధన్ ఎవరంటర్లో పనిచేసేవాడు పులకేసింతు అని మనం ముందు క్లాసెస్లో చదివాం. సో ఇక్కడ మనం చూడాల్సింది, ఆఫ్టర్ పులకేసిన టూ వెన్ హీ గాడ్ డిఫీటెడ్ బై పల్లవాస్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కుబ్జ విష్ణువర్ధన్? ప్లీజ్ టు రిమెంబర్, కుబ్జ విష్ణువర్ధన్ పొజిషన్ ఏంటి, బదామి చాళుక్యాస్ పులకేసిన్ టూ అండర్లో ఉన్నంత వరకు బాగానే ఉంది, కానీ బదామి చాళుక్యాస్ పులకేసిన్ టూ పల్లవాస్ చేతుల్లో చనిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి, మీరు జాగ్రత్తగా చూడాలి ఈ మ్యాప్లో. కంప్లీట్ ఏరియా ఆఫ్ పులకేసిన్ టూ వాజ్ ఆక్యుపైడ్ బై పల్లవాస్. సో ఇప్పుడు మిగిలినది మన కుబ్జ విష్ణువర్ధన్కి ఓన్లీ ఓన్లీ దిస్ ఏరియా. చూడండి అన్న, త్రూ మ్యాప్ మనం ఈ సెషన్ని కంప్లీట్ చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, త్రూ మ్యాప్ మనం ఈ సెషన్ని కంప్లీట్ చేద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, కొప్పరం ప్లేట్స్ ఆఫ్ పులకేషన్ గేవ్ ఇన్ఫర్మేషన్ దట్ గుంటూరు నెల్లూరు రీజన్. సో ఇది మన ప్రకాశం, సో ఇది మన గుంటూరు. So this complete area, so Nelluru, Prakasham, Tarvata vachindi etlana Guntur. So according to the Kopparam inscription, ఎవరిది నాన్న, ప్లీజ్ డూ రిమెంబర్, అకార్డింగ్ టు కొప్పరం ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పులకేసిన్ షోస్ దట్ parts
of the, need to remember this area, Nelluru district, parts of the Nelluru, అదే విధముగా ఇక్కడున్న గుంటూరు ఏరియా, గుంటూరు పార్ట్స్ ఆఫ్ ది నెల్లూరు అండ్ గుంటూరు వర్ ఇన్క్లూడెడ్ ఇన్ హిజ్ కింగ్డమ్. ఇక్కడ చూసుకోవాలనా, అకార్డింగ్ టు విచ్ ఇన్స్క్రిప్షన్ గైస్, ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్, అకార్డింగ్ టు కొప్పరం ఇన్స్క్రిప్షన్, ప్లీజ్ డూ రిమెంబర్ దిస్ పాయింట్, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. తో కొప్పరం ఇన్స్క్రిప్షన్స్ ప్రకారంగా ఈ నెల్లూరు రీజను అలాగే ఈ గుంటూరు రీజను ఎవరు అండర్లో ఉంది నాన్న, కుబ్జ విష్ణువర్ధన్ అండర్లో ఉంది. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ రిమైనింగ్ ఏరియాని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ ఏరియా దిస్ వన్, ఇదే డిస్ట్రిక్ట్ నానా మన కృష్ణ. నెక్స్ట్ వచ్చేస్తే ఇది వెస్ట్ గోదావరి. నెక్స్ట్ వచ్చేది ఏంటన్నా మనకి ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ వచ్చేది ఏంటన్నా విశాఖపట్నం. విశాఖపట్నం అలాగే విజయనగరం అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ శ్రీకాకుళం. దిస్ కంప్లీట్ ఏరియా also annexed by, this complete area also annexed by ఎవరిచిన్నా కుబ్జ విష్ణువర్ధన్. కుబ్జ విష్ణువర్ధన్ సంపాదించిన ఆస్తి ఇదేనాన్న, కుబ్జవర్ధన్ సంపాదించిన ఆస్తి ఇది. ఇక్కడ మీరు చూస్తే ఈ నెల్లూరు గుంటూరు రీజన్ పులకేశిన్ టూ సంపాదించి ఇస్తే వేర్ యాజ్ దిస్ కృష్ణ అదేవిధముగా వెస్ట్ గోదావరి నెక్స్ట్ గైస్, ఈస్ట్ గోదావరి నెక్స్ట్, విశాఖపట్నం నెక్స్ట్, విజయనగరం అండ్ సమ్ పార్ట్ ఆఫ్ శ్రీకాకుళం. రైట్, సో దిస్ కంప్లీట్ ఏరియా వాజ్ ఎనెక్స్డ్ బై కుబ్జ విష్ణువర్ధన్. అర్థమవుతుందన్న మీ అందరు చెప్తుంది. సో ఈ కుబ్జ విష్ణువర్ధన్ ఈ రిమైనింగ్ అసెట్ని ఎలా సంపాదించాడు? వి ఆర్ రైట్ నౌ డిస్కసింగ్ హిజ్ ఎక్స్టెంట్ కింగ్డమ్ ఎక్స్టెంట్. దిస్ కంప్లీట్ ఏరియా హౌ హీ ఎనెక్స్డ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్, ప్లీజ్ డూ రిమెంబర్ గైస్, విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ మిలిటరీ జనరల్స్. ద ఫస్ట్ వన్ వాజ్ బుద్ధ రాజా. This Buddha Raja was the founder of Kondapadumati or Giri Pashchima family. Adevidamuga, he also got help from Pattavardhani Kalakampa. And another chief was Atavi Dorajaya. Atavi Dorajaya, who was the founder of
Matsya dynasty of Odisha. Today's Odisha. In the Chepangatamana, some part of Srikakulam and Chepangata. So a part is Nana Odadi area. Right? So this complete area was annexed from Krishna to Srikakulam, was annexed by Kobja Vishnuvardhan with the help of these three chiefs. Budharaja, Pattavardhani Kalakampa, and Atavi Durjaya. So, even ni manaki chala chala important points lana. Aite, e Atavi Durjaya, yavare the founder of Matsya dynasty of Odadi undo. Yena gurinche manaki yala tilsu. Please do remember, for this, our source was, please remember guys, Chipurapalli grant. According to Chipurapalli grant, we came to know that Atavi Durjaya was the founder of Matsya dynasty of Odadi, supported Kobja Vishnuvardhan. Indugunana support chesadu, because to fight against Kalinga's empire, Kalinga's Atavi area nantam vatne. ఈ అటవీ ఏరియా ఇక్కడ మీరు ఈ రోజుకి మనం వెళ్తే విజయనగరం నుండి శ్రీకాకుళం ఇక్కడ నుండి మీరు చూస్తే మీకు ఈస్టర్న్ ఘాట్స్ కనిపిస్తాయి. ఈ ఏరియాలోని మీకు ఈస్టర్న్ ఘాట్స్ కనిపిస్తాయినైనా ఈ ఏరియా కోసం ఫైట్ జరిగింది. ఈ ఏరియా మొత్తం హిల్లీ ఏరియాస్ నన్న ఈ ఏరియా కోసం మన ఫైట్ జరిగింది ఎవరితోని? కలింగాస్తోని. సో ఆ టైము ఈ మత్స్య డైనస్టీ యొక్క రాజు కుబ్జ విష్ణువర్ధన్ ని హెల్ప్ కోరడం జరిగింది. ఇన్ రిటర్న్ కుబ్జ విష్ణువర్ధన్ హెల్ప్ చేశారు. అండ్ ఈ ఏరియా మొత్తం ఇప్పుడు ఎవడ అండర్లోకి వచ్చింది నాన్న? కంప్లీట్ దిస్ ఏరియా నౌ కేమ్ అండర్ విష్ణువర్ధన్. అదే విధముగా కాలకంప పట్టాభి పట్టవర్ధని కాలకంప హ్యాస్ ఆల్సో హ్యాడ్ ఎ బిట్టర్ ఎనిమీషిప్ విత్ దాదురా. బట్ స్టిల్ వీ డోంట్ నో హూ ఈస్ దట్ దాదురా. బట్ వీ నో దట్ దిస్ పట్టవర్ధని కాలకంప హ్యాస్ a bitter enemy, personal enemy, Dadura. And this Dadura was brutally killed by Pattavardhani Kalakampa. Right? So, these points chala important nana. Ivi gurtu pettukovali. Ade vidhamuga Kobjavardhana sources manaki chala important. Aa sources prakarangane manaki information anta ravadam jarigindi. I think it is clear for you now. So what are those sources? Please do remember, there are only two sources about Kobja Vishnuvardhan. First one was Chipurapalli inscription and the second one was Pistapura inscription. There are only available two inscriptions about him. Chipurapalli inscription and Pistapura inscription gave information about this flow chart. Ade vidhamgana na to ikkada meer chudandi ippudu the kingdom extent from Vishakhapatnam to Nelluru to Tondai mandalam. Ikkada kuda meer chusukunnana ee Tondai mandalam ee Nelluru ki just border lo untadu nana. Ee area lo ikkada untundi nana Tondai mandalam. So from Vishakhapatnam area nundi Tondai mandalam varaku complete area ni Vishnukundins Raju rule chesaru. Right? So andukosam yeniki kuni titles kuda unnai nana. What are those titles?
Please observe those titles. First one, Kobja. Second one, Makaradwaji. Third one, Kamadeva. And the fourth one was very important, Vishma Siddhi. Nothing but conqueror of difficulties. అంతే కదా నాన్న పక్కనే హ్యాపీగా వాళ్ళ అన్నయ్య అండర్లో ఉండేవాడు. ఏమైంది ఇప్పుడు? అన్నయ్యని ఎప్పటికీ పల్లవసం చంపేశారు నరసింహవన్ గారు. ఇప్పుడు నరసింహవన్ ఈయన పైన కూడా దాడి చేయడం స్టార్ట్ చేశాడు. సో కానీ ఓన్లీ నెల్లూరు, ఈ ప్రకాశం, ఈ గుంటూరు, ఈ రీజన్నే ఈయన స్టార్ట్ చేసి, రూలింగ్ స్టార్ట్ చేసి ఈజీగా వీళ్ళ ఫ్రెండ్స్తో బుద్ధరాజా, పట్టాభివర్ధని, కాలకంప, అలాగే అటవీ దుర్జయతో కలిసి రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ని కాన్కర్ చేశాడు. సో అందుకోసం ఇంకేం టైటిల్ ఇచ్చారన్న? విష్మశితి. అదేవిధంగా కుబజా అనేది ఏంటి? కుబజా నథింగ్ బట్ క్రిపల్, ఒక డిజార్డర్ నాన్న. ఫిజికల్ డిజార్డర్ రైట్. నెక్స్ట్ వచ్చిన రెండు టైటిల్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మకర ధ్వజి అండ్ కామదేవి. ఇవి కొద్దిగా గాడ్తో పోల్చబడిన టైటిల్స్. ప్లీజ్ అబ్జర్వ్ హియర్ దిస్ మకరధ్వజి టైటిల్ అండ్ కామదేవ టైటిల్. ఇఫ్ యు అబ్జర్వ్ దీస్ వర్డ్స్, బోత్ వర్డ్స్ denoting the god Manmatha. Please do remember it, guys. Aithe ikkada meeru next observe cheyavalsina important point, religion. Ina religion enti? ఇక్కడ మీరు చూడొచ్చు కోబ్జ విష్ణు అని అంటున్నాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, దీస్ పీపుల్ ఐ విల్ రైట్ హియర్ వెంగి చాలుక్యన్స్. These Vengi Chalukyans, names if you observe, maximum you will get the Lord name Vishnu. So it is evident that they are Hindus. And if you observe the family deities, Kuladevam, family deities, of Chalukyans were Kaushiki. ఈ కౌశికి అంటే ఏం లేదు నాన్న, అవర్ దుర్గాదేవి, అవర్ లార్డ్ దుర్గా. అదేవిధముగా వీళ్ళందరూ ఎవరన్నా ఉన్నానా మీరు బాగా గుర్తు చేసుకుంటే, వర్షిపర్స్ ఆఫ్ కార్తికేయ. సో వీళ్ళు ఇంకా ఏ దేవుణ్ణి పూజిస్తారు నాన్న? కార్తికేయ దేవుణ్ణి. ఆయనకి ఇంకో పేరు ఏంటన్నా? సుబ్రహ్మణ్యం స్వామి అంటాము కదా, మన్యం స్వామి. అండ్ దీస్ ఆల్ గాడ్స్ ఆర్ రిలేటెడ్ టు శివ. సో గుర్తుపెట్టుకోవాలి నాన్న, వీళ్ళు ఎవరు నాన్న? వెంగి చాళుక్యాస్ హిందూస్, రైట్? ఫ్యామిలీ డిఐటీస్ ఎవరు నాన్న? దుర్గాదేవి, అలాగే కార్తికేయ, సుబ్రహ్మణ్యం స్వామి.
ప్లీజ్ రిమెంబర్ ఇట్ గైస్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎలా తెలుసు అకార్డింగ్ టు తిమ్మాపురం ఇన్స్క్రిప్షన్స్ ప్లీజ్ రిమెంబర్ గైస్ అకార్డింగ్ టు తిమ్మాపురం ఇన్స్క్రిప్షన్స్ విష్ణువర్ధన్ ఈజ్ స్పోకెన్ యాజ్ ఎ పరమ భాగవత ఆర్ డివోటీ ఆఫ్ విష్ణు రైట్ అండ్ హీస్ వెరీ నేమ్ కుబ్జ విష్ణువర్ధన్ కుబ్జ విష్ణువర్ధన్ which is a synonym of Lord Vishnu. So, it is evident that he would appear to have been quite Catholic in his religious approach. And if you observe, the wife of కోబ్జ విష్ణువర్ధన్ ఎవరినన్నా అయ్యన్న మహాదేవి హూ వాజ్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ జైనిజం ప్లీజ్ టు రిమెంబర్ ఇట్ గైస్ షీ వాజ్ ద స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ జైనిజం సో ఇట్ ఈజ్ ఎవిడెంట్ దట్ సో ఐ యూజ్డ్ ద వర్డ్ It is evident that he would appear to have been quite Catholic. Quite Catholic. In which sense? In a religious purposes. So who was the wife of Kobja Vishnuvardhan? Ayyanna Mahadevi. And please to remember, the fourth king of Vishnuvardhan III, who renewed the original grant of a village to a Jain temple, Nadumbi Basadi at Bejawada, that is today's Bejawada, and she favored the Jain monks of the Kuvuru Gana. So it is also, however, not known whether she was herself to follow a Jainism or only built a temple for them. But out of the general piety, it is however clearly that Kobja Vishnuvardhan was very Catholic in his religious outlook. And it is also a very interesting that this Nadumbi Basadi, which was constructed at Bejawada, from that day we came to know this Vijayawada as Bejawada. Please do remember it, guys. So what is that temple? Nadumbi Basadi. Basadi at the rate Vijaya Vada. So previously we call it as Beja Vada. So I think it is clear now how this name Bejawada came to existence. I think this session is very clear for you.
Please remember these important points and the inscriptions. Please do remember the sources, Chipurupalli grant. In the same way, Opparam inscription. Next, Pistapura inscription. Coming to religious, he was a Catholic in religious matters. Who was the wife of Kubja Vishnuvardhan, guys? Ayyanna Mahadevi. She constructed which temple? Jain temple, Nadumbi Basadi at Bejawada. From that day, we came to know the name of that place. Please do remember it, guys. These are very, very important points regarding Kubja Vishnuvardhan. And in our next session, we'll discuss about the second king. Thank you.